లాక్డౌన్ లో భాగంగా ఆహారం కోసం అలమటిస్తున్న నిరుపేదలకు తమ వంతు సాయం చేయాలనే ఉద్దేశంతో విశాఖ జిల్లా ఆనందపురం వేములవాడ పంచాయతీ మాతృభూమి ఫౌండేషన్ వారు ఆంధ్ర తెలంగాణలో నిర్వహిస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను గుర్తించిన ఆనందపురం మండలం వెల్లంకి గ్రామం శ్రీ పైడితల్లమ్మ యూత్ అందరూ కలిసి 200 మందికి బిర్యానీ మజ్జిగ ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు అందజేశారు. మాతృభాష ఫౌండేషన్ ప్రతినిధుల సహకారంతో పంపిణీ చేయడం జరిగింది. ఇలాంటి మంచి కార్యక్రమాలు జరిగినప్పుడు తాము కూడా ఎల్లప్పుడూ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని ఆ యూత్ మొత్తం తెలియజేశారు. కార్యక్రమాల్లో పైడితల్లమ్మ యూత్ సభ్యులు, మాతృభూమి ఫౌండేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మన వెల్లంకి గ్రామం నుంచి శ్రీ పైడితల్లమ్మ యూత్ తరపు నుంచి వారందరూ కూడా ఎవరెవరైతే సెక్యూరిటీ అవ్వచ్చు, ఎవరైనా ఎక్కువ కష్టపడుతున్నారో రోడ్డు పక్కన వాళ్ళు తమ వంతు సహాయంగా ఆ ఒక రైస్ ప్యాకెట్ ఇంకేమేమి ఇస్తున్నారని వారి మాటల్లోనే కొంచెం మనం అన్నాం. ఈ కరోనా వైరస్ వల్ల చాలామంది పేదలు, అలాగే రోడ్డుపైన భిక్షగాలు, అలాగే డిపార్ట్మెంట్ వారికి, జీవీఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు, మా వెల్లింగ్కి ఎస్పీడీ 22 మంది గత 10 నుంచి మా సంస్థ నుంచి మా గ్రామాల్లో పేద ప్రజలకు, అలాగే ఇలాంటి ఆపద వచ్చినప్పుడు మేము సేవా కార్యక్రమం చాలా చేస్తున్నాం. ఇప్పుడు కూడా మా యూత్ అందరమే చేరోకపోతే వేసుకొని ఈరోజు సుమారుగా 200 మందికి బిర్యానీ, వెజ్ బిర్యానీ, కచంబర్, అలాగే బంగాళదుంప కుర్మా, 2 వాటర్ ప్యాకెట్లు, మా 22 మంది కూడా 4 టీములుగా విడిపోయి